हाई हेलो नमस्ते गुड मॉर्निंग वेलकम बैक टू माई चैनल फील गुड लाइफ बाय त्रिपुरा एंड वेलकम बैक टू वन मोर डे ऑफ अवर डाइट दट इज डे 26. सो ई रोज मैं सक्सेस्फुल डे 26 को वच्चेसाम ओनली 4 डेज उन्नायन्नमाट इंका सो ई 4 डेज लो ఎలాంటి చేంజెస్ ఉంటాయి అనేది వెయిట్ చేసి ఎండ్ వరకు చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ట్యూన్ అయి ఉండండి నా ఛానల్కి. అలాగే ఈరోజు డే 26లో మరి నా వెయిట్ ఎంత ఉంది, మూవ్ అయిందా లేదా, అంటే ఫర్దర్గా మూవ్ అయిందా లేదా, అలాగే నేను ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాను అండ్ నేను తీసుకున్న ఫుడ్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఫాస్ట్గా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెయిట్ అయితే మూవ్ అవుతానే ఉందండి, అంటే తగ్గుతానే ఉంది. ఇప్పుడు ఎంత ఉంది ఈరోజు వెయిట్ అనేది మీరు చూసారు కదా. చీట్ డే పెట్టక ముందు నా వెయిట్ ఎంత ఉందో ఈరోజు నా వెయిట్ అలానే ఉంది, 66 అనమాట నా వెయిట్. సో 66 ఈరోజు వచ్చింది అంటే మనకి ఇంకో 4 డేస్ టైం ఉంది. ఈ 4 డేస్ టైంలో నేను 65 పాయింట్ అనేది చూస్తాను డెఫినెట్గా అనేది అనుకుంటున్నాను. సో ఎగ్జైటింగ్గా ఉంది. మళ్ళీ నా ప్రీ వెయిట్ అంటే ముందు డైట్ ఎప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా కూడా 62-63 అలా వెళ్ళినా కూడా నేను 2 కేజెస్ పెరిగి 65 దగ్గర ఆగేదాన్ని అనమాట. 65 క్రాస్ అయ్యి రావటం ఇదే ఫస్ట్ టైం. ఆ 65 మార్క్ క్రాస్ అయిన తర్వాత చూడండి మళ్ళీ 65కి రావడానికి నాకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో, 1 మంత్ టైం అయితే పట్టింది ఇన్ని వర్కౌట్స్ చేస్తూ కూడా. సో అందుకని కొంచెం తినే విషయంలో కాన్షియస్గా ఉండండి అండ్ మీ మార్క్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రాస్ అవ్వనివ్వకండి. మనం జనరల్గా ఎప్పుడైనా వెయిట్ తగ్గినప్పుడు వెయిట్ వచ్చేసి సర్టెన్ జెనెట్ పాయింట్కి వచ్చేసి ఆగిపోతుంది. మనకి ముందుకి వెనక్కి ఫ్లక్చువేట్ అయినా కానీ 1 కేజీ అటు ఇటు అవుతుంది, కానీ ఎక్కువ మూవ్ అవ్వకుండా అక్కడే ఉంటుంది మనం ఏం చేసినా. సో అలాంటప్పుడు ఆ పాయింట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అది కానీ క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళిందంటే దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి ఇంత కష్టపడాల్సి ఉంటుందన్నమాట. సో నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో మళ్ళీ ఆ 65 చుట్టానికైతే నేను ఎక్సైటెడ్గా ఉన్నాను, మేబీ విత్ ఇన్ ఎ డే ఆర్ 2 అనుకుంటున్నాను, చూద్దాము. ఎనీ హౌ వెయిట్ గురించి అయితే మీరు చూసేశారు అండ్ నెక్స్ట్ నాకు బాగా దాహంగా ఉంది. సో 1 బాటిల్ వాటర్తో రెడీగా ఉన్నాను, ఫస్ట్ వాటర్ తాగేసి ఆ తర్వాత మీతో మాట్లాడతాను. సో మనం వెయిట్ చూసేసాము, వాటర్ తాగేసాము, నెక్స్ట్ మిగిలింది ఏంటి, వర్కౌట్స్. సో వర్కౌట్స్ విషయానికి వచ్చేస్తే ఈరోజు 10,500 స్టెప్స్ వేశాను అనమాట అండ్ క్యాలరీస్ కూడా 300+ బర్న్ అయ్యాయి. సో ఈరోజు వర్కౌట్కి అయితే నేను వాకింగ్ మాత్రమే చేస్తున్నాను. వాకింగ్లో 10,500 స్టెప్స్ అయిపోయాయి.
300 ప్లస్ క్యాలరీస్ ఆల్రెడీ బర్న్ అయిపోయాయి కాబట్టి. అండ్ ఏమవుతుంది అంటే ఈవినింగ్ బాబును ప్లే ఏరియాకి తీసుకెళ్తున్నాను, అక్కడ క్రాస్ ట్రైనర్ ఉందన్నమాట. సో ఆ క్రాస్ ట్రైనర్ చేస్తున్నాం మేము, అంటే రెగ్యులర్గా ఏం చేయట్లేదు బట్ నవ్ అండ్ దెన్ షటిల్, ఏదర్ బ్యాడ్మింటన్ ఆర్ షటిల్ ఆడటం కానీ క్రాస్ ట్రైనర్ చేయటం కానీ ఇట్లాంటివి చేస్తున్నాం అన్నమాట. సో అది కూడా ఎక్సర్సైజ్ అయిపోతుంది కదా, ఓవర్ అవుతుందని చెప్పేసి నా ఫీలింగ్. సో అందుకనే ఈరోజు వాకింగ్ ఎట్లాగో చేశాను కదా, ఇంకా ఎక్స్ట్రాగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయదలుచుకోవట్లేదు అనమాట. ఎనీహౌ ఐ హ్యావ్ ఆల్రెడీ బర్న్ 300 ప్లస్ క్యాలరీస్ అండ్ ఇంటి పనులు చేసుకుంటూ లైక్ క్లీనింగ్, మాపింగ్, బ్రూమింగ్ అండ్ వెజల్స్ క్లీనింగ్, వంట, అలాగే బాబు పని అంతా కలుపుకొని నాకు ఈజీగా ఇంకో 300 ప్లస్ క్యాలరీస్ ఈజీగా బర్న్ అయిపోతాయి వితౌట్ ఎనీ డౌట్. సో 600 క్యాలరీస్ ఇక్కడ అయిపోతే మళ్ళీ ఈవినింగ్ ప్లే ఏరియాలో ఎక్సర్సైజ్ ఆర్ షటిల్ ఆడటం అంటే దానికి ఇంకా బర్న్ అయితే, సో ఎక్సెస్ బర్నింగ్ నాకు ఇష్టం లేదు, మెటబాలిజం స్లో అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు ఓన్లీ వాకింగ్ చేస్తున్నాను. రేపటి నుంచి నేను చూస్తాను, ఈరోజు నేను స్కిప్ చేశాను కదా, మరి స్కిప్ చేసినందుకు ఈవినింగ్ ఏమైనా చేయగలిగితే రేపటి నుంచి ఇట్లానే ఓన్లీ వాకింగ్ చేస్తాను. లేదు స్కిప్ చేశాను ఈవినింగ్ ఏమి చేయలేకపోయాను అంటే రేపటి నుంచి ఏమైనా ఎక్సర్సైజ్ కూడా చేస్తాను అనమాట. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ రోజుకైతే ఓన్లీ నేను వాకింగ్ మాత్రమే చేశాను, ఇంక ఎలాంటి వర్కౌట్స్ అయితే చేయట్లేదు. ఇంకా మిగిలింది హ్యాపీ హ్యాపీ యమ్మీ యమ్మీ ఫుడ్ టైం, బికాజ్ నేను ఫుడీ కదా, ఫుడ్ కోసం ఇలానే నేను చచ్చిపోతుంటా అనమాట. వాట్ ఎవర్ ద ఫుడ్ మేబీ, ఒక కాకరకాయ బనానా అంటే కూర బనానా పొట్లకాయ ఈ పేర్లు తీయకండి నా ముందు, ఇది తప్ప వాట్ ఎవర్ ద ఫుడ్ మేబీ ఐ విల్ ఎంజాయ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్, అందుకే నేను ఫుడ్డీ అని చెప్తున్నాను అనమాట నేను. సో అది ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడైతే లంచ్ టైంలో మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు స్టే ట్యూన్. సో లంచ్ అన్నాను బట్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ టైంలోనే మిమ్మల్ని కలుస్తున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ ఏంటంటే వెజ్జెస్ తీసుకురావడానికి వెళ్ళాము, అక్కడ ఇవి ఫ్రెష్గా ఇడ్లీ వేస్తున్నారనమాట. చాలా రోజులైంది బయట టిఫిన్ తిని అని చెప్పేసి ఈరోజు నేను బయట నుంచి ఇడ్లీ తెచ్చుకున్నాను. సో బాగా ఈగర్గా ఉన్నాను. ఈరోజు ఫస్ట్ మీల్ నేను బ్రేక్ఫాస్ట్ ఎట్ 9:00 ఇడ్లీ తింటున్నాను. అండ్ ఈరోజు లంచ్ వచ్చేసి 1:30కి చేస్తున్నాను ఫ్రెండ్స్. కర్రీ చేశాను బట్ నాకు ఇష్టం లేని కర్రీ పొట్లకాయ, సో అందుకని చెప్పేసి నేను ఈరోజు చిక్కుడుగా పచ్చడితో తింటున్నాను లంచ్. సో మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక 1 అవర్కి అంటే లంచ్ 1:30కి చేశాను, అరౌండ్ 2:30-3 ఆ టైంలో డాడీ వాళ్ళు బందర్ వెళ్ళి తాతారావు స్వీట్స్ తీసుకొచ్చారనమాట. సో అక్కడ నేను ఇవి చూసి టెంప్ట్ అయ్యాను, బందర్ లడ్డు, చాలా రోజులైంది కదా స్వీట్స్ తిని, సో చాలా ఈగర్గా ఉన్నాను. సో అందుకనే ఒక లడ్డు అయితే తింటాను నేను ఇప్పుడు. సో బ్రేక్ చేసేసి మధ్యలో ఇప్పుడు ఒక లడ్డు అయితే తినేస్తున్నాను అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా డే 26 వీడియో అయితే ఇదనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇలానే వచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ నేను మీ త్రిపుర సైనింగ్ ఆఫ్. బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే.